మంచిది కాదు. నేను ఓలా చేస్తాను. నేను రవితో ముఖాముఖిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే వదిన. హాయ్ రవి, వచ్చావా? రవి, ఒకసారి మా ఇంట్లోకి రాబోయ్. ఎవరు లేరా? మా వదిన గారికి మన సంగతి అంతా తెలిసిపోయింది. ఆవిడ మీతో స్వయంగా మాట్లాడాలనుకుంటుంది. ఏం భయం లేదు రా రవి. ఆవిడ చాలా మంచిది, ఏమందు ప్లీజ్. రవి గారి పేరు? అవునండి. ఎవరబ్బాయివి? నేను మన ఎస్టేట్ లో పనిచేస్తున్న డ్రైవర్ గోపాలం గారి అబ్బాయి. కలిసి చదువుకున్నావు, క్లాస్ లో ఫస్ట్ మార్కులు ఎత్తినవే. చెబుతున్నాన్ని ఇంకోలా అనుకోవద్దు. సాటుగా మీరిద్దరు ఇలా కలుసుకోవటం నాకు నచ్చలేదు. నిజంగా ఉష నీకు దక్కాలంటే ఒకటే మార్గం ఉంది. ఉష కోసం నా ప్రాణాలేమన్నా ఇస్తాను. ఉషకి అన్నగారున్నారు, మరి నీకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా. వివాహం గురించి నిర్ణయించడానికి ఆలస్యం దేనికి? వదినా, అన్నయ్య వచ్చేసాడు. ఇంకను వెళ్ళు. వెళ్ళు. నేను చెప్తాను. చెప్పు. నేను నమ్మినందుకు నన్నే వంచేస్తావా? అయ్యో కాదండి, నా మాట నమ్మండి. అదేనండి. అపర్ణ, అపర్ణ చూడమ్మా, కళ్ళు తెరి చూడు. అపర్ణ, ఏమైందమ్మా? అపర్ణ, అపర్ణ, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించేమైంది? నువ్వు ఆ రవి, రవి గోపాలరావు కుమారుడు రవి, నిన్ను రక్షించడం కోసం మీ వదిన చెప్పవే. అవునన్నయ్యా, నేను చేసిన నేరానికి వదిన.